నిన్న మొన్నటి క్లాసుల్లో ఛందస్సు గురించి దపదపాలుగా ఒక క్రమంగా చెప్పుకోవడం జరుగుతుంది. నిన్నటి క్లాసులో ఉత్పలమాల, చంపకమాల, మత్తేవం, శార్దూలానికి సంబంధించినటువంటి లక్షణాలతో సహా పద్యపాదాలని తీసుకొని ఉదాహరణలు తీసుకొని గణాలు గుర్తించి అవి ఏ పద్యానికి సంబంధించినటువంటి పద్యపాదాలో తెలుసుకోవడం జరిగింది లక్షణాలతో సహా. ఈరోజు మనం ఛందస్సులో వృత్త పద్యాలు మాత్రమే కాకుండా జాతులు, ఉపజాతులు కూడా ఉంటాయి. వృత్తాలు ఉత్పలమాల, చంపకమాల, మత్తేపం, శార్దూలం అనే సంగతి మీకు తెలుసు. జాతులంటే కందం, ద్విపద, కంద పద్యము, ద్విపద పద్యమును జాతులు అని చెప్పేసి అంటాం. ఇవి జాతి పద్యాలు అంటాం. ఇందులో ఈరోజు మనం కంద పద్యం గురించి మనం తెలుసుకుందాం. కంద పద్యం గురించి తెలుసుకుందాం. కంద పద్యంలో తాలూకా లక్షణాలు ముందు మనం తెలుసుకోవాలి. కంద పద్యానికి ప్రత్యేకమైన గణాలు ఉంటాయన్నమాట. అవేంటంటే మనం వృత్త గణాలు తెలుసుకున్నాం కదా, భజస, ఎరత, నమవ లేదా యమాత, రాజభానస అనేటటువంటి వాటి ద్వారా వృత్త గణాలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కంద పద్యానికి కూడా గణాలు మనం ఏర్పాటు చేసుకోవాలి. అవేంటంటే కంద పద్య గణాలు నల అంటే ఒక నగనం మనకు తెలుసు ముందే, దానికి ఒక లఘు కలిపితే నల అంటాం. నా అంటే మూడు లఘువులు నా అనే సంగతి మనకు తెలుసు, దానికి ఒక లఘువు కలిపినట్టయితే నల అవుతుంది. నా అంటే నగనం, లా అంటే లఘువు, నల అంటాం. అలాగే నగ, గగ అంటే రెండు గురువులు, రెండు గురువుల్ని గగ అంటాం. అంటే గురువు గురువు, గా అంటే గురువు, గా అంటే గురువు, దాన్ని గగ అంటాం. అలాగే భగనం మనకు తెలుసు, ఆది గురువు భగనం మనం ముందే నేర్చుకున్నాం. అలాగే జాగనం కూడా మనకు తెలుసు, జగనం కూడా మనకు తెలుసు, మధ్య గురువు జగనం. అలాగే సగనం కూడా మనకు తెలుసు, అంచె లఘు సగనం. ఈ నల, గగ, వ, జ, స అనేటటువంటి గణాలను ఏమంటామంటే కంద పద్య గణాలు అని చెప్పేసి అంటాం. అంటే ఇవి కంద పద్యానికి మాత్రం వాడాలి ఈ గణాలు. కంద పద్యం కోసం ఏర్పాటు చేసుకున్నట్టు ప్రత్యేకమైన గణాలుగా మనం పరిగణించాలి. నల అంటే ఒక నగనం, ఒక లఘు నల. గగ అంటే రెండు గురువులు గగ. బ అంటే ఆది గురువు భగనం. జ అంటే మధ్య గురువు జగనం. స అంటే అంత్య గురువు సగనం. ఈ నల, గగ, భజస అనేటటువంటి గణాలని కందపద్య గణాలుగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ కందపద్య గణాలు అని చెప్పేసి అంటాం. ఈ గణాల సహాయంతో మనం కందపద్యాన్ని చేసి చూద్దాం. మనకి వృత్త పద్యాల్లో మూడు అక్షరాల గణాలు ఉన్నాయి. అన్నీ మూడు అక్షరాల గణాలు, రెండు అక్షరాల గణాలు వచ్చాయి. కానీ కంద పద్యంలో నాలుగు అక్షరాల గణాలు ఉంటాయి, రెండు అక్షరాల గణాలు ఉంటాయి, మూడు అక్షరాల గణాలు ఉంటాయి. ఎందుకంటే నల అంటే నాలుగు అక్షరాల గణం ఇది, గగ అంటే రెండు అక్షరాల గణం, బా అంటే మూడు అక్షరాల గణం, జా అంటే మూడు అక్షరాల గణం, సా అంటే మూడు అక్షరాల గణం. ఇలాగా ఈ గణాలు మాత్రమే మనం కంద పద్యానికి వాడాలి. ఒక కంద పద్యాన్ని మనం రాసుకొని
మరి ఏ రకంగా గణాలు వాడాలనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఒక కంద పద్యాన్ని మనం రాసుకుందాం. రాద్దాం ఒక కంద పద్యాన్ని, నేను రాస్తాను బోర్డు మీద, ఇక్కడ నోట్ చేసుకోండి. ముందు కందపద్యం లక్షణాలు మనం ముందు చెప్పుకోవాలి. ముందు కందపద్య లక్షణాలు ముందు మనం మాట్లాడుకున్న తర్వాత అప్పుడు పద్యం రాసుకుందాం. సారీ, కందపద్య లక్షణాలు తెలియకుండా పద్యం రాసుకున్నా అర్థం కాదు. కందపద్యంలో కందపద్య లక్షణాలు ఏంటంటే, మొట్టమొదట ఈ పద్యము జాతి రకమునకు చెందినది. ఈ పద్యంలో నాలుగు పాదములు ఉంటాయి. ఒకటి రెండు పాదాలు రాయట్లేదు, భాగంగాను మూడు నాలుగు పాదాలు ఒక భాగంగాను
చెప్తాయి. ఒకటి రెండు ఉపాధులు ఒక భాగంగాను మూడు నాలుగు ఉపాధులు ఒక భాగంగాను ఉంటాయి. నల గగ బా జ స అనుగణాలు మాత్రమే వస్తాయి. ప్రతి భాగంలో ఆరోగణం నలగణం కానీ నల గణం కానీ జ గణం కానీ ఉండాలి. దేశీ గణములు జ గణంగా ఉండరాదు. ఈ కంద పద్యం జాతి పద్యం, అది జాతి రకానికి చెందింది. ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి, అంటే నాలుగు వరుసలు ఉంటాయి. పాదాలు అంటే తెలుసు కదా, నాలుగు వరుసలు ఉంటాయి. అందులో ఒకటి రెండు పాదాలు ఒక భాగంగాను మూడు నాలుగు పాదాలు ఒక భాగంగాను ఉంటాయి. అంటే పద్యంలో రెండు భాగాలు ఉంటాయన్నమాట. ఒకటో పాదం రెండో పాదం ఒక భాగం అవుతుంది, మూడో పాదం నాలుగో పాదం ఒక భాగం అవుతుంది. ఈ భాగంలో వీటిల్లో మాత్రం కేవలం ఈ నలగగ బజస్ అనే గణాలే రావాలి, అవే గుర్తించాలి. అవి అన్నమాట కందగణాలు. నల గగ బజస్ అనే గణాలే మనం ఏర్పాటు చేసుకోవాలి, అవి తప్ప మరో గణాలు రాకూడదు. కానీ దీనికి ఏంటంటే ప్రతి భాగంలో, అంటే మొదటి భాగంలో రెండో భాగంలో కానీ ఆరో గణం ఉంది కదా, ఆరో గణను నల అనే గణం కానీ జ అనే గణం కానీ రావాలి. అలాగే బేసి గణాలు అంటే ఒకటో గణం, మూడో గణం, ఐదో గణం, ఏడో గణం బేసి గణం అంటాం. ఈ బేసి గణాల్లో జ అనే గణం ఉండకూడదు, జగనంగా ఉండకూడదు. ఏమిటి అలాగే ఇంకా ఉన్నాయి. అలాగే ఆరో పాయింట్ రెండు భాగాల చివర గురువు ఉండాలి. గురువు ఉండాలి. ఏడో పాయింట్
రెండు నాలుగు పాదాలలో మొదటి గణం మొదటి అక్షరానికి నాలుగవ గణం మొదటి అక్షరానికి ఎటుమైత్రి చెల్లుతుంది. చెల్లుతుంది ప్రాసనీయము ఉంటుంది. ఇలాగా ఈ రకంగా కందపద్యం తాలూకా లక్షణాలు మనం ముందు తెలుసుకోవాలి. ఎనిమిది లక్షణాలు ఉంటాయి కందపద్యంలో. మొట్టమొదటి లక్షణం ఏంటంటే, మొట్టమొదటిది ఏంటంటే ఇది ఉప జాతి పద్యము, జాతి రకానికి చెందినటువంటి పద్యం. ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి. ఈ నాలుగు పాదాల్లో మొదటి రెండు పాదాలు ఒక భాగంగా ఉంటాయి, తర్వాత రెండు పాదాలు ఒక భాగంగా ఉంటాయి. అంటే ఓ చిన్న పాదం పెద్ద పాదం ఒక భాగం అవుతుంది, ఇంకో చిన్న పాదం పెద్ద పాదం ఒక భాగం అవుతుంది అన్నమాట. ఒక్కొక్క భాగంలో ఎనిమిది గణాలు ఉంటాయి. ఒక్కొక్క భాగంలో ఎన్ని గణాలు ఉంటాయి? ఎనిమిది గణాలు ఉంటాయి. ఎనిమిది గణాలు ఏమి రావాలి? నలగగబ్బజ్జస్ అనే గణాలే రావాలి. నలగగబ్బజ్జస్ అనే గణాలే రావాలి. అలాగే ప్రతి పాదంలో ఆరో గణం నలగణమైనా ఉండాలి, జగనమైనా ఉండాలి. ప్రతి భాగంలో కూడా ఆ భాగంలోని ఈ భాగంలో కూడా ఆరో గణం నలగణమైనా ఉండాలి, జగనమైనా ఉండాలి. ప్రతి భాగంలో బేసి గణంలో జగనం ఉండకూడదు. బేసి గణం అంటే ఐదో గణం, ఒకటో గణం, మూడో గణం, ఐదో గణం, ఏడో గణం మొదలైన గణాల్లో జగనం ఉండకూడదు. రెండు భాగాల చివర గురువు ఉండాలి. రెండు నాలుగు పాదాల్లో అంటే ఒకటో పాదంలోనూ మూడో పాదంలో ఎతిమైత్రి ఉండదు, రెండో పాదం నాలుగో పాదంలో మాత్రం ఎతిమైత్రి ఉంటుంది. మొదటి గణం మొదటి అక్షరానికి, నాలుగో గణం మొదటి అక్షరానికి ఎతిమైత్రి చెల్లుతుంది. ప్రాసనయము ఉంటుంది, జాతి పద్యానికి ప్రాసనయము ఉంటుందన్నమాట. లక్షణాలు మనం చదువుతే మనం నేర్చుకున్న తర్వాత కొద్దిగా మనకి కంగారుగా ఉంటుంది, కానీ పద్యం చేసి చూసినప్పుడు మాత్రం పూర్తిగా అర్థమవుతుంది. లక్షణాలన్నీ కూడా రాసుకున్న తర్వాత ఇప్పుడు పద్యాన్ని ఒక పద్యాన్ని మనం చేసి చూసుకుందాం.
ఇది పద్యం, ఇది ఒక కంద పద్యం. ఇందా మనం చెప్పుకున్న ప్రకారం నాలుగు పాదాలు ఉంటాయి, ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నాయి. నాలుగు పాదాల్లో ఒకటి రెండు పాదాలు ఒక భాగం, ఈ రెండు పాదాలు ఒక భాగంగా ఉంటాయి. మూడు నాలుగు పాదాలు, ఈ రెండు పాదాలు ఒక భాగంగా ఉంటాయి. అంటే ఈ పద్యంలో రెండు భాగాలు ఉంటాయి. ఈ భాగంలో ఎనిమిది గణాలు ఉంటాయి. ఎన్ని ఉన్నాయి? ఎనిమిది గణాలు వస్తాయి. ఈ భాగంలో ఎనిమిది గణాలు వస్తాయి. ఈ ఎనిమిది గణాలు కూడా ఈ గణాలే రావాలి, నలగక బజ్జస్ అనే గణాలే రావాలి. అంటే మీరు అనుకోవచ్చు ఇక్కడ ఉన్న గణాలు ఏమి ఒకటి రెండు మూడు నాలుగు ఐదే ఉన్నాయి కదా, ఎనిమిది గణాలు ఎలా వస్తాయి అంటే ఐదే ఉన్నాయి, కానీ ఇందులో కొన్ని వచ్చిన గణాలే మళ్ళీ రావచ్చు, అందులో కొన్ని రాకపోవచ్చు. మొత్తం మీద ఆ గణాలనే వాడుకోవాలి, ఆ గణాలే మనం వాడుకోవాలి. అయితే వాడుకునే పద్ధతిలో కొన్ని నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలు ఏంటనేవి మనం లక్షణాల్లో తెలుసుకుందాం. ఇప్పుడు ఏముందంటే లఘువు లఘులు గుర్తిద్దాం. నా పుట్టక్షరం కాబట్టి లఘువు, లు పుట్టక్షరం కాబట్టి లఘువు, గు పుట్టక్షరం కాబట్టి లఘు, రూ పుట్టక్షరం కాబట్టి లఘు. నాగదరంతేనా దీర్ఘాక్షరం కాబట్టి గురువు, లు పుట్టక్షరం కాబట్టి లఘు, గు పుట్టక్షరం కాబట్టి లఘు. వాక్యత్వం వేపిలిస్తేవే దీర్ఘాక్షరం కాబట్టి గురువు. దాకా ముందని ఇక్కడ మూకింద మారిస్తే ము ఉందన్నమాట. అంటే ఇది ఇది ద్విత్వాక్షరం, ఇది ద్విత్వాక్షరం ముందున్నది కాబట్టి ఇది గురువు అవుతుంది. ఏమంటే ఇది పుట్టక్షరం కాబట్టి లఘు, లా పుట్టక్షరం కాబట్టి లఘు, సున్నంగా ముందుంది కాబట్టి ఇది ఇది గురువు, ఇదేమో లఘు, ఇది పుట్టక్షరం కాబట్టి లఘు, ద్విత్వాక్షరం ముందుంది కాబట్టి లో గురువు, అలాగే సంయుక్తాక్షరం ముందుంది కాబట్టి ఇది కూడా గురువు, సంయుక్తాక్షరం ముందుంది కాబట్టి ఇది కూడా గురువు, ఇది పుట్టక్షరం కాబట్టి లఘు, మూ పుట్టక్షరం కాబట్టి లఘు, ఇది లఘు, ఇది లఘు, ఇది లఘు, ఇది దీర్ఘాక్షరం కాబట్టి గురువు, పుల్లక్షరానికి ముందున్నది కాబట్టి ఇది గురువు. అలాగే వే పుట్టక్షరం కాబట్టి లఘు, లా పుట్టక్షరం కాబట్టి లఘు, సున్నగ ముందుంది కాబట్టి యా గురువు, గా పుట్టక్షరం కాబట్టి లఘు, సున్నగ ముందుంది కాబట్టి సా గురువు. అలాగే ఇది పుట్టక్షరం కాబట్టి లఘు, సున్నగ ముందుంది కాబట్టి తీ గురువు, ఇది పుట్టక్షరం కాబట్టి లఘు, పుట్టక్షరం కాబట్టి లఘు. అలాగే ఆ పుట్టక్షరం కాబట్టి లఘు, లా పుట్టక్షరం కాబట్టి లఘు, ఘు పుట్టక్షరం కాబట్టి లఘు, లు పుట్టక్షరం కాబట్టి లఘు, మగధరం తేమా దీర్ఘాక్షరం కాబట్టి గురువు, కా పుట్టక్షరం కాబట్టి లఘు, బా పుట్టక్షరం కాబట్టి లఘు, యా పుట్టక్షరం కాబట్టి లఘు. ఇది లఘు, ఇది లఘు, ఇది లఘు, ఇది లఘు, ఇది లఘు. ఇది ద్విత్వాక్షరానికి ముందున్నది కాబట్టి ఇది గురువు రా, ఇది పుట్టక్షరం కాబట్టి లఘు, ఇది ఇది పుట్టింది కాబట్టి లఘు, ఇది లు ఏమో పుల్లక్షరానికి ముందున్నది కాబట్టి ఇది గురువు. ఇలా మనం లఘువుల్ని గురువుల్ని గుర్తించిన తర్వాత ఈ గణాలను మనం సెట్ చేయాలి. దీంట్లో మనం ఏమనుకున్నాం, ఈ గణాలే రావాలి, ఆ గణాలే మనం తీసుకోవాలి. ముందు ఈ భాగం తీసుకుందాం, మొదటి భాగం ఇది మొదటి భాగం అనుకున్నాం కదా, ఇది మొదటి భాగం, ఇది రెండో భాగం. ముందు మొదటి భాగంలో చూద్దాం. ఈ మొదటి భాగంలో అవి ఎనిమిది గణాలు రావాలి. మొట్టమొదటి ఏమొచ్చింది ఇక్కడ, నాలుగు గురువులు వచ్చే వరుసగా. నాలుగు గురువులు ఏమున్నాయి ఇక్కడ, నల ఉంది. ఈ నల ఇక్కడ ఇక్కడికి ఇలా తీసుకొని నల రాసుకుంటాం, నలగణం అయిందనమాట. తర్వాత రెండోది ఏముందో చూసుకుంటాం, బగణం ఉంది, బా రాసుకుంటాం. మూడోది ఏముంది, గగా, గగా ఉంది కదా, గగా రాసుకుంటాం. ఇక్కడికి ఎన్ని గణాలు వచ్చాయి, మూడు గణాలు వచ్చాయి. అంటే ఇందులో ఇంకో ఐదు గణాలు రావాలి రెండో పాదంలో. ఏమిటి దీనిలో ఏముందో చూసుకుంటాం, సా సగణం ఉంది, సగణం రాసుకుంటాం. తర్వాత మళ్ళీ సగనం ఉంది, సగనం రాసుకుంటాం. తర్వాత మళ్ళీ గగా రాసుకుంటాం. తర్వాత నాలుగు లఘువులు, నల రాసుకుంటాం. తర్వాత ఇక్కడ తేడా వచ్చిందండి, ఇక్కడ గణం తేడా వచ్చింది. గణం తేడా వచ్చిందంటే ఇక్కడ మనం విషయాన్ని గమనించాలి. అదేమిటంటే రావత్తున్న చోట కొన్నిసార్లు దాని ముందున్నది గురువు రా అవుతుంది, కొన్నిసార్లు లఘు అవుతుంది అన్నమాట. అది కేవలం ఈ రావత్తుకే వర్తిస్తుంది, ఈ ఒత్తున్న చోట. ఈ ఒత్తున్న చోట అంటే సాధారణంగా రావత్తు ఇక్కడ ఏమవుతుంది, సంయుక్తాక్షరం అవుతుంది. సంయుక్తాక్షరానికి ముందున్నది గురువు మనం చేసి పెట్టుకోవాలి పద్ధతి ప్రకారం. కానీ ఇక్కడ ఏముందంటే గణం తేడా వచ్చింది, వచ్చింది కూడా నప్పలేదు కాబట్టి దాన్ని మనం లఘువుగా మార్చుకునే విసులుబాటు ఛందస్సులో మనకు ఉందన్నమాట. కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే మనం లఘువుగా మార్చేస్తాం.
దీన్ని లఘువుగా మార్చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఇది జా అవుతుంది. ఏమవుతుంది? జా అవుతుంది. మళ్ళీ ఇది నల్ల అవుతుంది. ఇది రెండు గురువులు గగ అవుతుంది. సరిపోయినాయి కదా? ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది గణాలు వచ్చాయి. ఎన్ని వచ్చాయి? ఎనిమిది గణాలు వచ్చాయి. అలాగే దీనిలో కూడా రెండో భాగంలో కూడా ఎనిమిది గణాలు సెట్ చేయాలి. ఆ గణాలు తీసుకోవాలి. మొదట ఏమొచ్చింది? సా. తర్వాత జా. తర్వాత బా. తర్వాత నల. తర్వాత బా. తర్వాత నల. తర్వాత సా. తర్వాత సా. ఏమిటి ఇది కూడా? ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది గణాలు. అయితే మొత్తం మీద ఎలాగైతేనేమి? పాదాలు అయితే నాలుగు. మొదటి రెండు పాదాలు ఒక భాగం అయింది, తర్వాత రెండు పాదాలు ఒక భాగం అయింది. ఈ భాగంలో ఎనిమిది గణాలు, ఈ భాగం ఎనిమిది గణాలు వచ్చాయి. అవి నలగగబజ్ అనే గణాలే వచ్చాయి. కాకపోతే ఏముందంటే వీటికి ఏంటంటే కొన్ని పరిమితులు ఏంటంటే ఆరో గణం నలగణం కానీ జగనం కానీ ఉండాలి అని రాసుకున్నాం. ఆరో గణం ఏంటి? ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరో గణంలో జగనం ఉంది. ఓకే. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరో గణం నలగణం ఉంది. ఓకే. బేసి గణాలు జగనంగా ఉండకూడదు అన్న. బేసి గణం అంటే నగం ఒకటో గణంలో నగ జగనం లేదు, మూడో గణంలో లేదు, ఐదో గణంలో లేదు, ఏడో గణంలో లేదు జగనం. ఇందులో కూడా ఒకటో గణంలో లేదు, మూడో గణంలో లేదు, ఐదో గణంలో లేదు, ఏడో గణంలో జగనం లేదు. కాబట్టి బేసి గణం జగనం ఉండకూడదు. అలాగే రెండు భాగాల చివరి గురువు, ఈ భాగం చివరి గురువు ఉంది, ఈ భాగం చివరి గురువు ఉంది. ఇప్పుడు యతిమైత్రి ఏంటంటే రెండు, ఇది ఒకటో పాదం అన్నాం, ఇది రెండో పాదం, ఇది మూడో పాదం, ఇది నాలుగో పాదం. అంటే రెండు నాలుగు పాదాల్లో, అంటే ఒకటి రెండు పాదాల్లో యతిమైత్రి ఉండదు. రెండు నాలుగు పాదాల్లో మొదటి గణం మొదటి అక్షరానికి, అంటే ఇది అవుద్ది అనమాట. నాలుగో గణం మొదటి అక్షరానికి, అంటే ఇది అవుద్ది అనమాట. ఒకటి, రెండు, మూడు, నాలుగో గణం ఇది. ఇది గణాలు అంటాం కదా వీటిని. రెండు నాలుగో పాదాలని తీసుకోవాలి యతిమైత్రికి. మొదటి గణం మొదటి అక్షరం ఇది, నాలుగో గణం మొదటి అక్షరం ఇది. అలాగే నాలుగో పాదంలో, నాలుగో పాదంలో మొదటి గణం మొదటి అక్షరం ఆ, నాలుగో గణం మొదటి అక్షరం మా. ఈ రకంగా యతిమైత్రి మనం గుర్తించవచ్చు. దీనికి ఏం చెప్తామంటే పై పద్యంలో రెండో పాదంలో మొదటి గణం మొదటి అక్షరమైన మూ అనే అక్షరానికి, నాలుగో గణం మొదటి అక్షరమైన మూ అనే అక్షరానికి యతిమైత్రి పాటించబడినది. నాలుగో పాదంలో మొదటి గణం మొదటి అక్షరమైన ఆ అనే అక్షరానికి, నాలుగో గణం మొదటి అక్షరమైన మా అనే అక్షరానికి యతిమైత్రి పాటించబడినది. ప్రాసన ఏమి ఉంటుంది? ప్రాసన ఏమి ఉంది కదా, నలు, ముల, వెల, అలా. అంటే రెండో ప్రతి పాదం రెండో అక్షరం లా వచ్చింది కాబట్టి దీన్ని ప్రాసన ఏమి అని చెప్పేసి అంటాం. ఈ రకంగా మనం కంద పద్యాన్ని మనం నేర్చుకోవచ్చు. కాకపోతే ఒక్కసారి విన్నగానే అర్థం కొంచెం కంగారుగా ఉంటుంది, కానీ ఇంకోసారి విన్నట్టయితే మళ్ళీ మనకి ప్రాక్టీస్ చేసినట్టయితే సులువుగా అర్థమవుతుంది అన్నమాట. ఇది కంద పద్యం తాలూకా వివరణ. సరిపోయిందా? కొంచెం డౌట్స్ అడగండి, అంటే ఈ మిగతా పద్యాలకు అర్థమవుతుంది, దీనికి లక్షణాలు ఎక్కువ.